ఉత్తరాంధ్రకి అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది అంటున్నారటండి. ఇప్పుడు ఈరోజు పోర్టుగల్ చాలా మంది ఉన్నారు ఆ మీటింగ్లో. వాళ్ళందరూ ఇక ఒకసారి చూడండి, బొత్స సత్యనారాయణ కుటుంబం 23 సంవత్సరాలు పరిపాలించింది అక్కడ. ఎంపీ గారు మరి ఎందుకు మరి మీరు ఎమ్మెల్యేలు అవటం, ఎందుకు మీ కొంపల్లో ఎంపీలు అవటం? ఆ ప్రాంతానికి డెవలప్ చేసుకోవాల్సిన ఆ బాధ్యత ఎవరిది? ఎవరు చేయాలి ఆ డెవలప్మెంట్ అనేది? ఇప్పుడు దాకా ఏ బూతులు వచ్చేస్తున్నారు బాబా. ఎంపీ గారు మరి బొత్స సత్యనారాయణ కుటుంబం 23 సంవత్సరాలు, ధర్మాన కుటుంబం 33 సంవత్సరాల నుంచి అధికారంలో ఉందంట అక్కడ. మరి ఒప్పేసుకోండి ఇంక అలాంటప్పుడు. మేము చేతగానోళ్ళం, మేము చవడదద్దంలో, మా వల్ల ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వట్లేదు కాబట్టి ఎవరో వస్తారో దీన్ని డెవలప్ చేస్తారో, మేము ఇక ఇక్కడి నుంచి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాం. మేము ఎందుకు పనికిరాని సన్యాసులం, మేము మా ప్రాంతాన్ని మేము డెవలప్ చేసుకోలేకపోయాం ఇన్ని సంవత్సరాల్లో. ఇప్పుడు రాజధాని వస్తేనే తప్ప ఇక్కడ డెవలప్ అవ్వదని మీరు రాజకీయ సన్యాసం తీసుకోండి ఎందుకు వచ్చింది? గుడివాడ అమర్నాథ్ 67 సంవత్సరాల పరిపాలన ఉందంట వాళ్ళ కుటుంబం. ఏమండి తమ్మినేని సీతారాం 39 సంవత్సరాలు పరిపాలిస్తూనే ఉన్నారట అక్కడ. కోలగట్ల స్వామి 18 ఏళ్ళు, కరణం ధర్మశ్రీ నా అదిరి తిన్నా అంటాడు. ఇతరు 18 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నాడట. ఏ గొల్లబాబురు 13 సంవత్సరాలు, అవంతి 13 సంవత్సరాలు. మరి ఎంపీ గారా మీరు ఇప్పుడు దాకానే, ఇప్పుడు రాజధాని వస్తేనే అభివృద్ధి అని మీరు అక్కడ ప్రజలను రెచ్చగొడుతున్నారే, మరి ఇన్ని సంవత్సరాలు ఎంపీ గారు ఏం పీకడానికి మీకు పదవులు? ఏం పీకడానికయ్యా మీరు? మీకు మీరే మీ కుటుంబాలు డెవలప్ అయిపోవడానికి, మీరు కోటాని కోట్లు సంపాదించుకోవడానిక. అక్కడ ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది, ఉత్తరాంధ్రలో ఉన్న రాజకీయ నాయకులు ఒక్కడు కూడా వెనుకబడలేడు. ప్రతి ఒక్కడు 100,000 కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. మళ్ళీ ఏమి పొడి చేద్దాం, ఏం పీకుదామని మళ్ళీ ప్రజల మధ్యలో చిచ్చలు రావడానికి ఏ మొక్కలు పెట్టుకుని వెళ్తున్నారా మీరు? కనీసం సిగ్గు సర్వం లేదు. ఇప్పుడు రాజధాని చేసి ఇప్పుడు డెవలప్ చేసేస్తారా ఉత్తరాంధ్రాన్ని? అబ్బా